మోచిన కార్యకర్తలు నడుము బిగించాలి. ఇయాల మేము రామోహన్ రెడ్డి గారైనా చంద్రశేఖర్ అయినా నేనైనా మిత్రుడు ప్రసాద్ కుమార్ అయినా భీమ్ భరత్ అయినా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఖర్గే గారు మాకు టికెట్లు ఇచ్చారు, కానీ గెలిపించేది ఎవరు మిత్రులారా? గెలిపించేది మీరే కదా, మీరే కదా గెలిపించేది. ఈ జెండాను కాపాడేది మీరే కదా. మమ్మల్ని పల్లకిలో మోచి అసెంబ్లీలకు పంపించేది మీరే కదా. మీ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. 3 రోజుల ముందు నేను వస్తున్నా ఈ ఎన్నికల నగర వికారాబాద్ జిల్లా నుంచి కొడంగల్ ప్రాంతం నుంచి మొట్టమొదటి సభ ఆనాడు. నేను రాకపోవడం వల్ల మా మిత్రుడికి ఏమైనా నష్టం జరిగిందేమో అని ఈ 5 ఏళ్ళు నేను బాధపడ్డా. అందుకే ప్రత్యేకమైన దృష్టి పెట్టి డాక్టర్ సాబ్ను జైరాబాద్ లో పెట్టి అదే విధంగా ప్రసాద్ గారికి మొట్టమొదటి సభ ఇచ్చి ఈ గడ్డ మీద నుంచే తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఎట్లయితే కేసీఆర్ ఉస్మానాబాద్ నుంచి మొదలు పెట్టిన అన్నాడు, నేను వికారాబాద్ గడ్డ మీద నుంచే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మొదలుపెట్టిన. మరి ఆయనకు ఉస్మానాబాద్ కలిసి వస్తుంది అన్నాడు, నేను అంటున్నా నాకు వికారాబాద్ కలిసి వస్తుందని. ఇవాళ నేను సవాలు విసురుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉస్మానాబాద్ నీ కండగా నిలబడుతుందా, వికారాబాద్ జిల్లా నా కండగా నిలబడుతుందా? డిసెంబర్ 3 తారీఖు నాడు వచ్చే ఫలితాలు ఆ ఎల్ల నిగ్గుదేలుస్తాయి. అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి, నేను తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా పాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ఈ ప్రాంతం ఎడారిగా మారి ఈ ప్రాంత రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుంటే, కరెంటు మోటార్లు పేలిపోతుంటే రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలని ఈ గడ్డ మీద నుంచి ఆయన రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను తప్పకుండా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఉచిత కరెంట్ ఇచ్చి తీరింది. మరి ఇవాళ అట్లాంటి ప్రాంతంలో ప్రాణహిత చేవల్ల వస్తేనే గోదావరి జలాలతోని ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి ప్రతి గ్రామానికి తాగునీళ్ళు ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి ప్రాణహితలో మొదలుపెట్టి చేవెళ్ళ వరకు నీళ్లు తేవాలి అని దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల సవంతి అని పేరు పెట్టిండ్రు. మీకందరికి తెలవాలి, మొదట ప్రాజెక్టులో రంగారెడ్డి జిల్లా లేదు. ఆనాడు మిత్రులు ప్రసాద్ కుమార్ గారు, యాదవరెడ్డి గారు ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాది ఎత్తైన ప్రాంతము, ఎడారిలాగా మారిపోతుంది, మాకు తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు, మా కష్టాలు తీర్చే పరిస్థితి లేదు, మీరు అందుకే ప్రాణహితను చేవెళ్ళ వరకు తీసుకురండి, గోదావరి జలాలు మా ప్రాంతానికి ఇవ్వండి, అప్పుడే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఆనాడు మిత్రులు ప్రసాద్ గారు అందరూ కలిసిను. అందుకే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహితలో మొదలుపెట్టిన గోదావరి జలాలను చేవెళ్ళ వరకు తీసుకురావడానికి చేవెళ్ళలో శిలాఫలకమేసి పనులను ప్రారంభించండు. దాదాపుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. తెలంగాణ రైతుల కష్టాలు తీరుతాయని సోనియా గాంధీ గారు నమ్మారు. ప్రాణహిత చేవలకు గోదావరి జలాలు గలగలా పారుతాయని, ఈ ప్రాంత రైతాంగ కష్టాలు తీరుస్తామని కాంగ్రెస్ కన్న కలలను కాంగ్రెస్ పార్టీ తీర్చాలనుకున్నది. మరి ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, తెలంగాణ వచ్చింది, 10 ఏళ్ళు అయింది, గోదావరి జలాలు మనకు వచ్చినాయా? మన రైతుల కష్టాలు తీరినాయా? మనకెందుకు రాలేదు? ఆంధ్రోడు ఎవడైనా మనకు ముఖ్యమంత్రి అయిందా? మన పగోడు ఎవడైనా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? మనోడే అంటే మంచోడు అంటే ఉద్యమకారుడు అంటే తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని మాట చెప్పే, 10 ఏళ్ళైనా మన ప్రాజెక్టు ఎందుకు పడవబడ్డది? చేవెళ్ళలో మొదలుపెట్టిన పనులు ఎందుకు ఆగిపోయినాయి? శంకర్పల్లిలో పనులు ఎక్కడి అక్కడనే ఎందుకున్నాయి? మిత్రులారా ఆలోచన చేయండి. ఇవాళ మన ప్రాంతానికి
గోదావరి జలాలు రాకపోవడానికి ఈ రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవడానికి మన భూములు ఎడారిగా మారడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారణం కాదా? ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆయన అన్నాడు ప్రభుత్వం ఓటుండి ఎమ్మెల్యే ఇంకొకడు ఉంటే నేను అభివృద్ధి చేయలేనని. ఆ తాసీలోడి మాటలు మీరు నమ్మిర్రు. మంచోళ్ళను ఓడించిండ్రు, ఇవాళ దుర్మార్గులను గెలిపించారు. ఐదేళ్ళయింది మీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా మీకు సుక్క నీళ్ళ కోసం ప్రయత్నం చేసిందా? ఇవాళ కారణం ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రాకపోవడానికి టిఆర్ఎస్ కాదా? అదే విధంగా గోదావరి జలాలు ఒకవేళ రాకపోతే కృష్ణాల జలాలను తేవాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని రామ్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రోజయ్య గారిని కలిసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంబడి పడి ఆనాడు గడ్డం ప్రసాద్ గారు సర్వే కోసం 7 కోట్ల రూపాయలు ఇప్పించాడు. ఎందుకంటే ఈ ప్రాంత రైతుల రుణం తీర్చుకోవాలి. మమ్మల్ని ఎమ్మెల్యేలను చేసి ఎంపీపీలను చేసి మంత్రులను చేసింది ప్రజలు. ఈ ప్రజల రుణం తీర్చుకోవాలి. ఈ గడ్డ మీద పుట్టినందుకు మా జన్మ ధన్యం కావాలి అని ఆ ఎల్ల వీళ్ళు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెచ్చారు. మరి ఇవాళ 10 ఏళ్ళైంది. ఆ ఎల్ల 2013లో మంజూరైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్కు కానీ పరిగ్ కానీ తాండూరు కానీ ఇవాళ వికారాబాద్కు కానీ నీళ్లు రాలేదు. మళ్ళా అడుగుతున్నా నేను, ఆంధ్రోడు ఎవడన్నా ముఖ్యమంత్రి? పగోడు ఎవడన్నా ముఖ్యమంత్రి? పక్క దేశంలో ఎవడన్నా ముఖ్యమంత్రి? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి వచ్చినోడు ఎవడన్నా మనల్ని ఏళ్తున్నాడా? మరి దుర్మార్గుడే కదా. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి, వికారాబాద్కి కృష్ణానది జలాలు రాకపోవడానికి ఈ దుర్మార్గుడు మీ స్థానిక ఎమ్మెల్యే కారణం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇదే కాదు, శాటిలైట్ సిటీ కింద హైదరాబాద్ నుంచి ఎంఎంటిఎస్ ను ఇక్కడి వరకు పొడిగించడానికి కీర్తి శేషు జైపాల్ రెడ్డి గారు శాటిలైట్ సిటీ కింద మీ వికారాబాద్ ను ప్రసాద్ గారు పోతే మా సత్యం సైట్ పోతే 2,300 కోట్ల రూపాయలు జైపాల్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిండ్రు. యాదవ్ రెడ్డి గారు చెప్తే చంద్రశేఖరరావు గారు కాదన్నా ఆ ఎల్ల జైపాల్ రెడ్డి గారు నిధులు ఇచ్చిండ్రు. మరి అందులో మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి 150 కోట్లు ఖర్చు పెట్టారు, 2,000 కోట్ల నిధులు వాపసు పోయినాయి. ఇవాళ మీ ఊరికి ఎంఎంటిఎస్ రైలు వచ్చిందా మిత్రులారా? రైలు వచ్చిందా? మరి దుర్మార్గానికి కారణం ఎవడు? చంద్రశేఖరరావు కాదా? గోదావరి జలాలు రాకపోయినా కేసీఆర్ కారణం, కృష్ణా జలాలు రాకపోయినా టిఆర్ఎస్ ప్రభుత్వమే కారణం, ఎంఎంటిఎస్ రైలు రాకపోయినా శాటిలైట్ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,000 కోట్ల రూపాయలు నిధులు వెనక్కిపోయినా ఇవాళ టిఆర్ఎస్ కారణం. ఇంకొక మాట చెప్పండి.